ఓకే ఏం పాము అండి? నాగు పాము. ఏడ ఉంది? ఓహో ఎప్పుడు పట్టదు ఇట్లా? పట్టదే. 3 రోజులు అవుతుంది. మరి అప్పటి నుంచి చెప్పొచ్చుగా 3 రోజుల నుంచి నాగు పాము గుంతలు పడితే అది ఎట్లా బతుకుతుంది, ఎట్లా తింటది? సరే ఫోన్ నెంబర్ లేక. ఓకే ఇది వనపర్తి జిల్లా చిట్టాల గ్రామంలో ఇది కోత మిషన్ అంటే ఇది కట్టెల కోత మిషన్ లో ఈ గుంతలు పడ్డదండి నాగు పాము. సో ఇప్పుడు దాని మీరు కూడా చూడండి ఆ గుంతలో ఉన్నటువంటి. రక్షించడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాని దిక్కు చూస్తున్నా, నీ దిక్కు చూస్తున్నా, చెప్పు ఇప్పుడు ఏం మాట్లాడు. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నాగు పాము అండి. ఇది ఈ నాగు పామును మనం కాపాడి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. దగ్గరికి రాండి. గంటల లోపు మనం ఇట్లా చికిత్స చేయించుకున్నట్లయితే మనం సేఫ్టీగా బయటపడతాం. పాము కరిచిందని చెప్పి మీ మాదిరి ఇట్లా భయపడితే హాఫ్ అన్ అవర్ లేదా భయపడతారు, బీపీ ఎక్కువ. అర్థమైందమ్మా, అందుకొరకు దయచేసి ఎప్పుడు ఏదైనా చెప్తుంటే వినండి. పాము కరిస్తే భయపడవద్దు, ఎందుకంటే అన్ని పాములు విషం ఉన్న పాములు కాదు. దాదాపు అంటే మనకు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 27 రకాల పాములు ఉన్నాయి. అందులో కేవలం 5 రకాలే విషపూరితమైన పాములు. మనుషులను కరిస్తే ప్రమాదమైనటువంటి పాములు 5 రకాలే అనమాట, మిగతావన్నీ విషయం లేని పాములే. అందుకొరకు అన్ని పాముల నుంచి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు ఎవరికైనా సమాచారం అందితే ఇట్లా పాము ఉన్నట్లు నాకు తెలియపరచండి, నేను వచ్చి పాములను పట్టుకుపోయి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేస్తాం. నా నెంబర్ వచ్చేసి 9985455256. ఓకేనామా? ఓకే.